హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే మంచి వీడియో అని చెప్పొచ్చు. శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా, ఈ శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం అన్నా ఇలాగ దీపం పెట్టుకోండి. ఇలా పెట్టిన దీపం వల్ల మీకైతే ఐశ్వర్యం సిద్ధిస్తుంది, మీ ఇంట్లో ఉన్న ఎటువంటి దారిద్ర్యమైనా కూడా తప్పకుండా తొలగిపోతుందని నేను చెప్తాను. ఇది ఒక్కసారైనా ఒక్క శుక్రవారమైనా సరే మీరు ఈ దీపం పెట్టుకోండి. ఇంక ఇక్కడైతే నేను ఫస్ట్ లేవగానే ఎర్లీ మార్నింగ్ అన్నమాట. సో మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేసుకున్నామంటే కొంచెం తొందరగా పని అయిపోతుంది, దీపం తొందరగా పెట్టుకునేదానికి ఛాన్సెస్ ఉంటాయి. దానికన్నా ముందు నైట్ పడుకునే ముందే గిన్నెలన్నీ కూడా కడిగి కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని స్టవ్ అంతా నీట్గా పెట్టుకున్నామనంటే పొద్దున లేసాక మన పనులన్నీ చకచకా అయిపోతాయన్నమాట. అలాగే బయట ఇక్కడ చూపిస్తాను చూడండి, నేనైతే ఇప్పుడే డోర్ ఓపెన్ చేస్తున్నాను అన్నమాట. సో బయట అయితే ఇక్కడ కుక్క ఉంది కదా, ఇదైతే గేట్లన్నీ తాళం వేసే ముందు రమ్మంటే రాదు, కానీ మేమందరం పడుకున్నాక మాత్రం గోడ దూకి వచ్చేస్తుంది అన్నమాట. గోడకంతా మరకలు పెట్టేస్తూ ఉంటుంది, మళ్ళీ నిద్ర లేచాక డోర్ ఓపెన్ చేసే టైంకి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఇది నాకు చూపించాలనేసి చూపిస్తున్నాను, చూడండి ఎలా వెళ్ళిపోతుందో గేట్ తీయగానే దొంగగా వస్తుంది, రాజాగా బయటకు వెళ్ళిపోతుంది అన్నమాట. ఎర్లీ మార్నింగ్ 6 o'clock అనమాట. సో ఇంకా పిచ్చుకల సౌండ్లు అరుపులు భలే వినపడతూ ఉంటాయి. ఇంకా లోపలికి వచ్చేసి బోర్ ఆన్ చేస్తాను, ముందైతే మోటార్ ఆన్ చేస్తాను, తర్వాత ఈ లోపల నైట్ కడిగి పెట్టుకున్న గిన్నెలన్నీ కూడా ఎక్కడెక్కడ సర్దేస్తానమాట. ఇవి ఎక్కడెక్కడ సర్దేసుకుంటే ఏంటంటే మనం వంట చేసుకునేటప్పుడు ఈజీగా ఈ ప్లేస్లోనే ఉంటాయని ఒక ఐడియా ఉంటుంది కాబట్టి తీసేసుకుంటామన్నమాట. సో అప్పుడు పిల్లలకి స్కూల్కి క్యారీ కట్టే టైం అనమాట ఇది. సో ఇంకా పిల్లలకి వంట చేయడానికి ఇక్కడైతే క్యాలీఫ్లవర్ తీసుకున్నాను. క్యాలీఫ్లవర్ చాలామంది పురుగులు ఉంటాయని తినకుండా వదిలేస్తూ ఉంటారు, స్కిప్ చేస్తూ ఉంటారు, కానీ దీంట్లో చాలా పోషక విలువలు ఉంటాయి. మనం క్యాలీఫ్లవర్ని కొంచెం మరకలు మచ్చలు లేకుండా కొద్దిగా ఫ్రెష్గా ఉండే చూసి తెచ్చుకుంటే ఒక్క పురుగు కూడా ఉండదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే అన్ని పీసులను కట్ చేశాను, పార్ట్ 2 చూసుకుంటూ కట్ చేసేస్తే మీకు అసలు ఒక పురుగు కూడా ఎక్కడా కనపడకుండా ఉంటుంది. ఎక్కడైనా గ్రీన్ కలర్ అనిపించిందంటే కొంచెం అలా తీసేసామంటే సరిపోతుంది అన్నమాట. మనం తెచ్చుకునే పువ్వు బాగుంటే మీకు పురుగులు ఎక్కడా ఉండవు. ఉప్పు వాటర్లో ఒక 10 నిమిషాలు ఇలా వేసారనంటే ఇంకా ఏదన్నా ఉన్నా కూడా పోతుందన్నమాట. మొత్తానికైతే కర్రీస్ అన్నీ అయిపోయి పిల్లలకి స్నాక్స్ పెట్టేసి బాక్స్ కట్టేసి రెడీగా పెట్టేయడం అయితే జరుగుతుంది. వీళ్ళ టైం అంతా కూడా మనం ఇంకా ఏమీ దీపాలు పెట్టుకోవడము స్నానం చేయడం లాంటివి ఏవీ జరగవు. వాళ్ళంతా అయిపోయాక వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయాక ప్రశాంతంగా దీపం పెట్టుకుంటే ఎటువంటి ఆరాటము టెన్షను లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇంకా పొద్దున్నే దీపం పెట్టేయాలంటే ఒక పక్క అటు ఊరకలాడడం అవుతుంది, ఇటు దీపం పెట్టే కాడ ఊరిక లేవడం కూర్చోవడం అవుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి వాళ్ళకి పిల్లల్ని పంపించేసాక మనము నీట్గా కూర్చున్నామనంటే ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఎంతసేపు చేసుకున్నా కూడా లేచే పని లేకుండా పువ్వులైతే మంచిగా దేవుళ్ళన్నీ ఫోటోలన్నిటికీ అలంకరించిన తర్వాత ఇలాగా నేను దీపం అని చెప్పాను కదా, సో ఐశ్వర్య దీపం అంటారు, ఉప్పు దీపం అంటారు, ఎన్ని రకాల పేర్లున్నా కూడా మొత్తానికైతే ఇలా పెట్టుకున్నారనంటే కూడా ఏదో ఒక వారంలో అయినా సరే తప్పకుండా పెట్టుకోండి. ప్రతి శుక్రవారం పెట్టుకున్నా కూడా మీ ఓపికను బట్టి పెట్టుకోవచ్చు. ఇలాగా కొత్తదే ఉండాలని ఏం లేదు, మట్టి ప్రమిద పాతదైనా సరే అంటే ఇంతకుముందు వాడిందైనా సరే ఒకసారి వాష్ చేసేసుకొని దానికి మంచిగా నీట్గా పసుపు పట్టించేసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఆకు మీద తమలపాకు మీద కూర్చోబెట్టేసి తర్వాత దానిలోకి రాళ్ల ఉప్పు, కళ్ళ ఉప్పు, గల్ల ఉప్పు అంటారు కదా, రాక్ సాల్ట్ వేసుకొని ఇలాగా నిండుగా వేసుకున్న తర్వాత పసుపు కుంకుమ వేసుకొని 4 లవంగాలు 1 ఇలాచీ పెట్టుకొని అంటే మొత్తం 5గా ఉండేలాగా ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ పసుపు పూసి బొట్లు పెట్టిన ఒక ప్రమిదను పెట్టి దాని మీద ఇంకొక ప్రమిదను పెట్టి ఇలాగా రెండింటినీ కూడా ఉప్పు మీద కూర్చోబెట్టాలన్నమాట. తర్వాత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేసిన తర్వాతనే దానిలో ఒత్తి పెట్టాలి, ఎప్పుడు కూడా ఖాళీ ఒత్తి పెట్టకూడదు అనమాట. 2 ఒత్తులు కానీ 3 ఒత్తులు కానీ వేసుకొని దీపం వెలిగించుకోవాలి. ఆ దీపం అనేది తూర్పు వైపు చూస్తూ ఉండాలన్నమాట. ఇక్కడ పువ్వులతో అలంకరించుకున్నారంటే చూడడానికి ఎంత అందంగా ఉంది చూడండి. మనం పెట్టేది ఐశ్వర్య దీపం, మనకి ఇంటికి సకల సంపదలను ఇచ్చే దీపం కాబట్టి మనము ఎంత అందంగా అమ్మవారికి ఎంత సువాసన భరితంగా పెడతామో అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట. ఈ దీపం ఆయిల్లో పచ్చకర్పూరంని ఇలా పౌడర్ చేసి వేయండి,
తర్వాత దీపం అయితే ఎప్పుడు కూడా అగ్గిపుల్లలతో వెలిగించకూడదు, అగరబత్తి కానీ ఏకవత్తి హారతితో కానీ వెలిగించుకోవాలన్నమాట. ఇలా వెలిగించుకొని మన కోరిక అమ్మవారికి చెప్పుకొని, మనకి ఏదైనా సమస్య ఉంటే అమ్మవారికి చెప్పుకొని అది నెరవేరేలా అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించండి. 2 ఒక్కలు కానీ, 3 ఆకులు 2 ఒక్కలు కానీ పెట్టేసి ఏదైనా నైవేద్యం సమర్పించేసి అమ్మవారికి హారతి ఇచ్చేసుకున్నారంటే ఫైనల్గా అక్షింతలు వేసేస్తే ఇక్కడికి అయిపోతుందన్నమాట. చూశారు కదా, ఇలాగనమాట ఐశ్వర్య దీపం పెట్టుకోవడం, ఉప్పు దీపమైనా ఐశ్వర్య దీపమైనా ఇదే విధంగా అనమాట. సో ఇలా వారం శుక్రవారం మనం పెట్టుకున్నామనంటే శనివారం ఉదయము తీసి ఈ ఉప్పుని వాటర్లో కలిపేసి చెట్లలో వేసుకోవచ్చు. లేదు మీకు ఎక్కడైనా తొక్కని ప్లేస్లో, చెట్లలో ఎక్కడైనా బయట ఎవరు తొక్కట్లేరు అనుకున్న ప్లేస్లో వేసుకోవచ్చు, లేదంటే పారే నీటిలో కలిపేసేయచ్చు. వీటిలలో మీకు ఏది అందుబాటులో ఉంటే, ఏది అనుకూలమైతే ఆ పని చేయండి. ఒకసారి పెట్టి చూడండి, మీకు అది వర్కౌట్ అయింది బాగుంది అనిపిస్తే నెక్స్ట్ పెట్టుకోండి. ఏదైనా సరే ఒకసారి కాకుండా 2-3 సార్లు ప్రయత్నం చేయండి, మీకు మంచిగా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ నేను ప్రతి శుక్రవారం కలశం పెట్టుకుంటాను ఇంట్లో. కలశం పెట్టుకోవడం వల్ల నాకైతే చాలా బెనిఫిట్ అనిపించింది అనమాట. ఆల్రెడీ అది పెట్టుకొని దానివల్ల లాభం పొందిన వాళ్ళ నుండి నేను ఎక్స్పీరియన్స్ తీసుకొని నేను స్టార్ట్ చేశాను, నాకు కూడా చాలా తొందరగా రిజల్ట్స్ వచ్చాయన్నమాట. ప్రాబ్లమ్స్ రాకుండా ఎవరికీ ఉండవు, ఎవరికి తగ్గ ప్రాబ్లమ్స్ వాళ్ళకి వస్తూ ఉంటాయి. చిన్న వాళ్ళకి అంటే కొంచెం సంపాదించే వాళ్ళకి వాళ్ళ తాహతకు తగ్గది, ఎక్కువగా బిజినెస్లు చేసే వాళ్ళకి, లక్షల్లో కోట్లల్లో వ్యాపారాలు చేసే వాళ్ళకి వాళ్ళకు తగ్గ సమస్యలు వాళ్ళకి, ఎవరికి తగ్గ సమస్యలు వాళ్ళకు ఉంటూనే ఉంటాయి. సమస్యలు లేని వాళ్ళంటూ ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉండరు. కాకపోతే మనము దాన్ని ఎలా నెగ్గుకొస్తామో, ఎలా తీసుకొస్తామో, ఎలా పరిష్కరించుకుంటామో, అని ఎలా నిలబడతాము అనేది ముఖ్యమన్నమాట. ఈశాన్యము ఈశ్వరుడికి చాలా ప్రీతికరము కాబట్టి రాగి చెంబులో వాటర్ వేసేసి ఇలా దీపం పెట్టారనంటే మీకు ఎటువంటి దోషాలు ఉన్నా ఇంట్లో అన్నీ కూడా అవే సవ్యంగా జరిగిపోతాయన్నమాట. రాగి చెంబులో పసుపు, కుంకుమ, అక్షితలు, వక్క, అలాగే కొంచెము పచ్చకర్పూరము, జవ్వాదు వేసి ఒక పువ్వు పెట్టి, 4 లవంగాలు, 1 ఇలాచి పెట్టేసి ఈశాన్య మూలలో పెట్టుకోండి. ఇక్కడ ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది పూజ అనేది. ఓకే అండి, చూసారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి. మీరు కూడా చేసుకొని ఆ అమ్మవారి ఆశీస్సులు పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.